శ్రీవారి మూల విరాట్ విగ్రహం అంటూ వస్తున్న వదంతులపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. కొందరు పనిగట్టుకుని మరీ సామాజిక మాధ్యమాల ద్వారా తిరుమల శ్రీవారి గర్భగుడి లోపలికి ప్రవేశించి వీడియో చేసినట్టు విజువల్ వైరల్ చేస్తున్నారని, ఇది పూర్తిగా అబద్దమని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సాధికారికంగా భక్తులకు తెలియచేస్తున్నానని, అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆ విజువల్ టీటీడీ వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కొరకు ఉపయోగించే అలిపిరి సమీపంలో ఉన్న నమూనా ఆలయమని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం వరకు మాత్రమే కెమెరాని ప్రవేశం ఉందని, టీటీడీకి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్ కెమెరా కూడా ఎన్నడూ ఆలయంలోకి ప్రవేశించలేదన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా శ్రీవారి దర్శనాన్ని భక్తులకు నిలిపివేయడం జరిగిందని, దీనిని ఉపయోగించుకుని కొందరు పనిగట్టుకుని మరీ అఖండ దీపంను కొండెక్కించారంటూ, స్వామివారికి కైంకర్యాలు సేవలు చేయడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. స్వామివారికి రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయని, అలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై టీటీడీలో కొత్తగా ఏర్పాటు చేయబడిన సైబర్ సెక్యూరిటీ విభాగం కఠిన చర్యలు చేపడుతుందన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, దేవస్థానం లోపల జరుగుతున్న పూజా కార్యక్రమాల గురించి కొందరు పనిగట్టుకొని సామాజిక మాధ్యమాల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి యొక్క గర్భగుడి లోపలికి ప్రవేశించి వీడియో చేసినట్టు విజువల్ వైరల్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం అని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సాధికారికంగా భక్తులకు తెలియజేస్తున్నాను. ఆ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చేసేవాళ్ళపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ విధంగా లోకడు కూడా కొన్ని సందర్భాల్లో స్వామివారి గురించి, స్వామివారి కీర్తికి, స్వామివారి దీనికి భంగపరిచే విధంగా కూడా కొంతమంది కార్యక్రమాలు చేశారు. వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి ప్రచారాలు చేసేవారిపై తప్పకుండా చర్యలు తీసుకున్న కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఆ విజువల్ వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో, అది తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో తీసినట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది మాటికి తప్పు. ఆ వీడియో యాక్చువల్గా తీసిన వీడియో కాదు. ఎందుకంటే ఆ విజువల్ టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కొరకు ఉపయోగించే అలిపిరి సమీపంలో నమూనా ఆలయంలో తీసిన వీడియోని వీళ్ళు గర్భగుడిలో తీసిన వీడియోగా ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు, పొరపాటు అని చెప్పి సందర్భంగా భక్తులకు అందరికీ తెలియజేస్తున్నాం. మామూలుగా తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం వరకు మాత్రమే కెమెరాలు కానీ ఎవరు ప్రవేశం ఉంటుంది ఎవరికైనా, ఇది యథార్థం. ఇందులో టీటీడీకి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్ వారికి కూడా ధ్వజస్తంభం వరకే ఎలా చేస్తారు, కానీ ధ్వజస్తంభం దాటి గర్భాలయంలోకి ఏ కెమెరామ్యాన్ను, ఎస్వీబీసీ కెమెరామ్యాన్ కానీ ఎవరి కెమెరామ్యాన్ కూడా ఎలా చేయరు. కాబట్టి ఎస్వీబీసీ వరకే ధ్వజస్తంభం, ఎస్వీబీసీ ఛానల్ వారికి ధ్వజస్తంభం వరకు పోయేదానికి అనుమతి ఉంది, దాటిపోయేదానికి ఎవ్వరికీ అనుమతి లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ప్రచారాలు విజువల్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం జరిగింది. అవి నమ్మొద్దు అని దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా శ్రీవారి దర్శనాన్ని భక్తులకి నిలిపివేయటం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు పనిగట్టుకొని మరి అఖండ దీపం స్వామివారి గర్భాలయంలో అఖండ దీపం ఆఫ్ చేశారని, ఆరిపోయిందని, రకరకాలుగా స్వామివారి కంకరాలు చేయటం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. స్వామివారికి రోజువారీ నిత్య కైంకర్యాలు సేవలు యథాతిథిగా జరుగుతున్నాయి. భక్తులకు మరియు తెలుగు ప్రజలకు నేను వినించుకున్న ఏంటంటే, ఇలాంటి అబద్ధ ప్రచారాలను మీరు నమ్మకండి. స్వామివారికి రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవారిపై టీటీడీలో కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం కఠిన చర్యలు చేపడుతుంది. ఇక మీదట ఎవరన్నా ఇలాంటి దుశ్చర్యలు చేపట్టించో తగు చర్యలు కూడా తీసుకోవటం పడుతుందని చెప్పి మేము లోగడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి పునరుద్ధరించడం జరుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మణ నాయకుని సన్నిధిలో అఖండ దీపం ఇప్పుడు వెలుగుతూనే ఉంటుంది. సకల లోకాలను రక్షించే స్వామి ఈ విపత్తు నుండి, ఈ
కరోనా మహమ్మారి విపత్తు నుండి త్వరలోనే మనందరినీ కాపాడతారు. ఆ విశ్వాసం నమ్మకంతో దైవం బలంతో జాగ్రత్తగా కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం. సదా స్వామివారి సేవలో భక్తులు క్షేమం కోసం టీటీడీ పనిచేస్తూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర.